అందరికీ శుభోదయం. మనం చెప్పుకునే పాఠం వామావతారం. ఈ వామావతారం విష్ణుమూర్తి అవతారాల్లో 5వ అవతారం. ఇంద్రుడు మీద నక్షత్రం తెల్లెత్తి ఆ యొక్క ఇంద్రరాజ్యాన్ని నక్షత్రంతో ఆక్రమించినప్పుడు మరలా తిరిగి ఆ యొక్క ఇంద్రలోకాన్ని కోరుకునే విధంగా ఆ యొక్క దేవతల యొక్క తెల్లైనటువంటి అతిథికి చక్రం అనేది జరిగింది. ఆ రకంగా మరలా ఇంద్రుడి యొక్క రాజ్యము బలచక్ర దగ్గర తీసుకోవాలి కాబట్టి ఇక 5 అవతారాన్ని విష్ణుమూర్తి అవతరించాడు. ఇంకేనా అయితే ఇప్పుడు ఈ బలిచక్రవర్తి శుక్రాచార్యునికి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు నేను అని చెప్పాను మీకు, ఆరే రోజులు రాజ్యములు గొలుగవే గర్వనతి పొందరే వారేరి సిరిమూట కొట్టుకుని కోపం జాలరే భూమిపై వేరైనం గలదే సిబి ప్రముఖులం బ్రీతిన్ ఎసం కాంగ్లై ఈరే కోరికలు వారలను మరచరే ఇక్కడము భాగవా అని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు తన యొక్క గురుదరంగా శుక్రాచార్యుడికి. అంటే దీని భావం ఏం చెప్పాను మీకు ఆచార్య అంటే ఓ శుక్రాచార్య పూర్వము రాజులు ఉన్నారు అంతే కదా, వారికి రాజ్యాలు ఉన్నాయి, వారు ఎంతో అహంకారంతో విరమిగారు, కానీ వారు ఎవరు కూడా ఈ సంపదను మూట కట్టుకుని ఎవరు కూడా పోలేదు. ప్రపంచంలో వారి పేరు కూడా ఎక్కడ కూడా మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా అనేసి చెప్తూ ఉన్నాడు శుక్రాచార్యుడికి. తర్వాత ఇంకేం చెప్పాడో చూద్దాం. తర్వాత ఉడగల్లి బంధువులు ఉత్తముల బోడ గణం జనరట్టి పొడవు పొడవున గురిచై ఏడిగిడినట నన్ను పోటీకి నిడరాదే మహానుభావ ఇష్టార్థములు. మళ్ళా చూడండి, ఉడగని పొద్దుకుల ఉత్తముల బొడగన జనరట్టి పొడవు పొడవున గురిచై ఏడిగిడినట నన్ను పోటీకి నిడరాదే మహానుభావ ఇష్టార్థములు అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి? శుక్రాచార్యుడికి. అంటే ఓ మహానుభావ, మహానుభావనేని ఓ మహానుభావ, ఓ శుక్రాచార్య, ఉడగని క్రతువులం, ఉడగని క్రతువులం అంటే మారని యజ్ఞముల చేతను ఎడతీయకుండా యజ్ఞం చేస్తూ ఉంటారు చాలామంది ఋషులు. దీనికోసం తప్ప చేస్తూ ఉంటారు. ఎవరికైతే దేవుడు ప్రత్యక్షం అవ్వాలో ఆ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో అప్పుడే వారికి కూడా వాళ్ళు అయిక తపస్సు చేస్తూనే ఉండరు. కాబట్టి ఇక్కడ ఉడగని అనగా మానని అంటే ఎడ తెగకుండా యజ్ఞముల చేతను, క్రతువులు అంటే యజ్ఞములు, యజ్ఞముల చేతను. తర్వాత ఇతను వ్రతములను పుణ్య సాధనముగా పురాణంలో ఎందుకు చెప్పబడిన వ్రతముల చేతను. మనం పురాణం అంటూ ఉన్నాం, కొంతమంది ఋషులు ఎవరైనా దేవుడు ప్రత్యక్షమన్నప్పుడు ఆ యొక్క తపస్సు ఎడతెగకుండా అలాగా చేస్తూనే ఉంటారు. మనం పురాణంలో చూస్తూ ఉంటాం కొంతమంది ఆ తపస్సును భగ్నం చేయడానికి ఎవరు ఉపయోగిస్తున్నారు, ఉపయోగించేవారు రమ్మ ఊరవాసి మేరకనే ఆ తపస్సు భగ్నం చేయాలి, ఉపయోగించేవారు కదా. మళ్ళా తపస్సు ఏమన్నా మధ్యలో భగ్నమే ఉన్నారు మళ్ళీ ఏం చేయాలను వాళ్ళు చెప్పించేవారు. ఎవరైతే వాళ్ళకి తపస్సు భగ్నం చేస్తారో వాళ్ళు చెప్పిస్తూ ఉండేవారు. కానీ ఇక్కడ అలాగే వాళ్ళు ఎవరు కూడా భగ్నం చేయకుండారనుకో, ఎవరైతే దేవుణ్ణి అది ఏ బ్రహ్మకో శివుడికో అది విష్ణువుకో తపస్సు అలా చేస్తూనే ఉన్నారనుకో ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు. అలాగా ఈ విష్ణుమూర్తి కోసం ఎడతెగకుండా తపస్సు అలాగా చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు చాలామంది. ఆయన బలచక్ర ఉద్దేశం ఏంటంటే ఒక దేవుడి కోసం ఎడతెగకుండా తపస్సు చేస్తూ ఉంటారు చూడడానికి, లేదా దేవుడితో మాట్లాడడానికి
చననట్టి పొడవను వీలుగినటి రూపము ఇప్పుడు ఆ దేవుని రూపము మనం దాటిన చూడాలని చూడలేదా మనసులో ఏమంటే ఏదైతే చేసుకున్నామంటే గవం మాకు కనపడు విష్ణుమూర్తి లేదా శివం మాకు కనపడం కనిపించేస్తారా ఎలా కనిపిస్తున్నారు మనం ఘోరమైన తపస్సు చేస్తూ ఉండాలి ఎప్పుడైతే ఘోరమైన తపస్సు అలాగా చేస్తూ ఉంటామో ఆ తపస్సు ఎక్కడికెళ్ళాలి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి నా భక్తుడు ఎంత భయంకరంగా తపస్సు చేస్తున్నాడో తన కోరికలు తీర్చాలని అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమవుతారు శివుడు కానీ బ్రహ్మ కానీ విష్ణువు కానీ అవునా అలాగా ఇప్పుడు ఏమంటాడండి ఇక్కడ ఎడతెగకుండా వీలుగానట్టి అటువంటి రూపము పొడవున కురచాయి ఆ రూపము గొప్పతనములో కొట్టువాడై అంత పెద్దవాడైనటువంటి విష్ణుమూర్తి అంత పెద్దవాడైనటువంటి ఆ విష్ణుమూర్తి కంటే కొట్టువాడై అంటే తనకు తానుగా తగ్గించుకున్నాడు దేవుడు ఇక్కడ తనకు తానుగా తగ్గించుకుని ఉన్నాడు అడిగే నట కొట్టువాడై అని అడుగుతున్నాడు తనకు తాను తగ్గించుకున్నాడు ఎందుకు వెళ్ళొచ్చాడు దాని ఒకటికి నా దగ్గరికి వచ్చాడు ఇష్టాతంబులను ఇడరాదే కోరిన విషయములు తన కోరిక కోరిన విషయములను నేను ఇవ్వవద్దా అని అడుగుతూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు శుక్రశ్వరుడికి మరి అంతే కదా ఇక భావం అర్థమైంది నాకు ఇప్పుడు ఏ దేవుడైనా చూడడానికి ఒక ఋషి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ తపస్సు ఘోరమైన తపస్సులో ఎప్పుడు కనిపిస్తే కనిపించేవారు లేకపోతే కనపడగా రూపం మరి ఈ రోజున మరి శుక్రశ్వరుడు వచ్చినటువంటి విష్ణుమూర్తి అని చెప్పినప్పుడు మరి ఇక్కడ దేవుడే విష్ణుమూర్తి తనకు తానుగా తగ్గించుకుని మరి తప చేయలేదు ఏమి చేయలేదు కానీ ఈ రోజున ఆ విష్ణుమూర్తి ఎలా వచ్చాడు ఎక్కడికి తనకు తానుగా తగ్గించుకుని ఒక పుట్టివాడిగాను ఒక వామనుడి గారు ఒక బ్రహ్మచారి గారు ఏమీ లేని వాడిగా నా దగ్గరికి వచ్చి ప్రేమడుతున్నాడు ఎక్కడ ఏమడిగాడు 100 అడుగుల నేల దానం కోరాడు అటు ఒక వాడికి నేను దానాన్ని చేయవద్దా శుక్రసార్య అని అనుకున్నాను అనమాట అదే దీనికి ఇంకా అర్థం చూడండి ఉడగానే బ్రతుకుల బుడగాన చదనట్టి పొడవు పొడవున కూర్చొని ఎడిగడినట నన్ను పోటీకి ఎదరాదే మహానుభావ ఇష్టం ఇష్టాంగులం అందుకని భావం ఓ మహాత్మా శుక్రాచార్య శుక్రాచార్య ఎడతెగకుండా యజ్ఞం చేసిన పుణ్య కార్యములు కావించిన అలాగే విష్ణువును చూడడానికి వీలు పడదు అటువంటి గొప్పవాడు పుట్టువాడే అడుగుతున్నాడు అతడు అడిగిన దానిని ఇవ్వటం కంటే నా వంటి వానికి ఇంకేం కావాల్సి పడసారియా అనేసి చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు శుక్రశ్వరుడికి ఎవరో బలి చక్రవర్తి ఇంకేమన్నా చూద్దాం నెక్స్ట్ పద్యం చూద్దాం ఏ